గుడివాడ వాస్తవులు చల్లపల్లి నాగేశ్వర శర్మ నిర్మల మనవరాలు ప్రేకి శ్రీకాంత్ సత్యవాణి గారి పెద్ద కుమార్తె శ్రీజని 5 సంవత్సరాల వయసులోనే భరతనాట్యం కళారూపానికి పరిచయం చేయబడింది. హైదరాబాద్లో 5 సంవత్సరాల వయసులో తన మొదటి ప్రదర్శన ఇచ్చింది. 7 సంవత్సరాల వయసులో శ్రీజని ప్రేకి గురువిదిషి ఆశ అడిగ ఆచార్య వద్ద శిష్యురాలు అయ్యారు. అప్పటి నుండి ఆమెకు స్ఫూర్తిగా మారింది. ఆచార్య పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీలో రామేశ్వర, శ్రీ సత్యనారాయణ కథ, హనుమాన్ డాన్స్ బ్యారెట్, శ్రీగురు సాయిలీల, అలాగే నూపురా గీత వార్షిక ప్రదర్శనలు వంటి అనేక నూపురా గీత ఇంకా నృత్య నిర్మాణాలలో నటించే అవకాశం ఆమెకు లభించింది. భరతనాట్యంతో పాటు విదిషి ఆశ అడిగ ఆచార్య ఆధ్వర్యంలో శ్రీజని కర్ణాటక గాత్ర సంగీతం కూడా అభ్యసిస్తున్నారు. 2 కళారూపాలను నేర్చుకోవడం వలన శ్రీజని తన భారతీయ వారసత్వం పట్ల లోతైన అవగాహన మరియు ప్రశంసలను పొందేలా చేసింది మరియు ప్రతి ప్రేక్షకులతో ఈ విషయాన్ని పంచుకునే అవకాశాన్ని ఆమెకు అందించింది. ఆమె భరతనాట్యం మరియు సంగీతం నుండి అనేక అవార్డులను పొందింది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజని ప్రక్కి. భరతనాట్యం 12 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. మా టీచర్ దగ్గర నుంచి 10 ఇయర్స్ వరకు నేర్చుకుంటున్నాను. మై టీచర్ ఆల్వేస్ సేస్ భరతనాట్యం ఇస్ లైక్ అ సోల్మేట్ అండ్ భరతనాట్యం దిస్ పాస్ట్ టైమ్ హ్యాస్ బికమ్ మై సోల్మేట్. ఐ లవ్ డ్యాన్సింగ్ అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్స్ మై పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. నా పేరు సత్యవాణి. మా అమ్మాయి శ్రీజని ప్రక్కి 10 ఇయర్స్ నుంచి నేర్చుకుంటుంది టీచర్ దగ్గర. మా ఇంట్లో ఫస్ట్ పాప తినే నేర్చుకోవడం. చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ అంటే ఒక హాబీలాగా స్టార్ట్ చేసింది. రాను ఆ ఇంట్రెస్ట్ గురువు దగ్గర నుంచి కొంచెం ఇన్స్పిరేషన్తోనూ చక్కగా నేర్చుకుంటూ రకరకాల ప్లేసెస్లో పర్ఫార్మెన్స్లు ఇస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ అరంగేట్రం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా రెండో అమ్మాయి శృతి కూడా మా పెద్దమ్మాయికి ఒక ఇన్స్పిరేషను. ఇద్దరూ కూడా నేర్చుకుంటూ ఒకే గురువు దగ్గర అరంగేట్రం లెవెల్కి ఇంతవరకు వచ్చింది. భవిష్యత్తులో మళ్ళీ స్టూడెంట్స్ని ఇలాగే తయారు చేస్తూ ఒక అకాడమీ పెట్టి మళ్ళీ ఇలాగే స్టూడెంట్స్ని తయారు చేస్తూ ఇదే ఆర్ట్ ఫామ్ని నెక్స్ట్ జనరేషన్కి కూడా పాస్ చేయాలనేది నా ఆశ. నమస్కారం. నా పేరు శ్రీకాంత్ ప్రకి. నేను ఇండియాలో చదువుకున్నాను. అయితే భారతీయ సంప్రదాయం దాని మనోడని బాగా నాకు ఇష్టం. దాని ప్రకారంగానే నేను పెద్దగా నాట్యం నేర్చుకోలేకపోయినా సంగీతం నేర్చుకోలేకపోయినా మా అమ్మాయిలిద్దరికీ అది నేర్పించాలన్నదే నాది ప్రగాఢమైన ఆలోచన, దాని మీద నమ్మకం. దాన్ని తీసుకునే మేము మా అమ్మాయిలిద్దరికీ ఇక్కడ భరతనాట్యం నేర్పించాం. భారతదేశంలో మొదలుపెట్టిన, ఇక్కడికి వచ్చి కంటిన్యూ చేసి దాన్ని రంగప్రదేశం దగ్గరికి చేరింది అంటే అది కేవలం మా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులని మేము అనుకుంటున్నాము. అది కాకుండా ఇలాగే ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ భారతీయ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చే జనరేషన్